ఎందుకంటే సెక్రటేరియట్ అక్కడ ఉంచి ఇక్కడ సెక్రటేరియట్ కాదు కదా, అప్పుడు క్యాంప్ ఆఫీసే కదా, క్యాంప్ ఆఫీస్ ఇప్పుడు ఈయన కూడా జీవో ప్రకారం క్యాంప్ ఆఫీసే కదా, క్యాంప్ ఆఫీస్ కింద ఉంచుకుంటారు. చంద్రబాబు అక్కడికి వెళ్ళినప్పుడు ఉంటుంటారు. ఆయన ఎక్కడుండే క్యాంప్ ఆఫీస్ అక్కడ ఎందుకు, ఇక్కడ మినీ క్యాంప్ ఆఫీస్ పెడతాడు. కూర్చుంటే ఏం ప్రయోజనం, అద్వానీ అంబానీలు అదానీలు వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుంటే ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ గన్నవరం ఎయిర్పోర్ట్ దిగి, లేకపోతే సపరేట్ ఫ్లైట్ లో గన్నవరం వచ్చి ఆడ నుంచి ఓ పాతికి కార్లు పెట్టి దారిలో పోలీసులను అందరినీ పెట్టి జనాలందరినీ ఆపి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలనే కదా. 33,000 ఎకరాలు తీసుకున్నది ఆయన చేసి వైజాగ్లో కూర్చోబెట్టడానికి కాదు కదా. ఇక్కడికి వస్తే ఏం చేస్తాడు, వస్తానన్నాడు, డబ్బులు లేవులే బాస్ అని చెప్తాడు అనమాట. ఎవడన్నా రంగారెడ్డి దాటిపోయి మెదక్లో ఎవడు పెట్టుబడి పెట్టట్లేదు కదా, పెట్టుబడి పెడితే హైదరాబాద్ దగ్గర పెట్టుబడి పెడుతున్నాడు, బెంగళూరు దగ్గర పెట్టుబడి పెడుతున్నాడు, చెన్నై దగ్గర పెట్టుబడి పెడుతున్నాడు, తీసుకెళ్లి ఆ చివరి దేశం నలుమూలలో ఇప్పుడు ఆదిలాబాద్ లో ఎవడు పెట్టలేదు, తెలంగాణలో కరీంనగర్ లో ఎవడు పెట్టలేదు, ఇక్కడ కూడా అంతే కదా. బేసిక్ గా ఓ దేశం బాగుపడాలి, ఊరు బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలనుకుంటే, రాష్ట్రం బాగుపడాలంటే వైజాగ్ పెట్టాలి. పెట్టను అనుకుంటే మళ్ళీ 5 ఏళ్ల పాటు డ్రామా నడుస్తుంది, అసంతృప్తి, మళ్ళీ వీళ్ళు ఏదో ఇటు పక్కన అంత బాగు చేస్తున్నట్టు 4 రోజులు రియల్ ఎస్టేట్ బాగుపడతాడు, అటు ఇటు కాకుండా మళ్ళీ నా ఇంకొంత. తెలంగాణలో సీన్ మారడంతో జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు కూడా ఏమన్నా మార్చుకుంటున్నారు అనిపిస్తుంది ఇక్కడ. దానికి దీనికి పొంతరేం లేదు. తెలంగాణ రాజధాని కట్టించిన ఆయన పోలే, ఇప్పుడు లెక్కనైతే సెక్రటేరియట్ కట్టించినోడే పోయాడు, ఏం చేస్తుంది దానికి. అంటే వ్యూహాలే మారట్లేదు దానికి. దీనికి అసలు పొంతం లేదు, అసలు ఉంటదా ఆలోచన ఏంటి అనేది తెలియదు. అసలు ఉంటదనుకొచ్చి 8వ తేదీ అనే చెప్పాలి, మనకి తెలియదు. అంటే ఇంకా 2 రోజులే ఉంది, ఒక రోజే ఉంది. 8 అనేది ఆయన చెప్పలేదు, ఈయన ఎలా అన్నాడు, 8 మధ్యలో పేపర్లు రాసిన ముహూర్తం కాబట్టి దాన్ని మనం లెక్కలోకి తీసుకున్నాక ఈ లోపలి తుఫాన్ రావడం రకరకాల కారణాలు.